Hi friends, this is Shivakumar. Miru chustunna Shivakumar YouTube channel. This video lo manam Indian Navy lo udyogala kosam velubadina 20 notification Join Indian Coast Guard Ministry of Defence nunchi velubadina 20 notification gurinchi detailed ga discuss cheddam. Ee video loki velle mundu okka sari naa channel ni modati sari ga visit chestunna vaallu evaraina unte kachithanga channel ni subscribe cheskondi. Ade vidhanga information useful anipiste like cheyandi, mee friends ki share cheyandi. ఓకే నా జాబ్ నా నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోద్దు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇక్కడ ఒక స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ డిప్లొమా హోల్డర్స్ టు జాయిన్ యాజ్ యాంత్రిక్ 2020 బ్యాచ్ కోర్స్ కమెన్సింగ్ ఇన్ ఆగస్ట్ 2020. అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఫ్రమ్ మార్చ్ 16 to 22 మార్చ్ 2020 అన్నాడు. ఇండియన్ నేవీలో పనిచేయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశము డిప్లొమా హోల్డర్స్కి అని చెప్పాడు. ఏ డిప్లొమా హోల్డర్స్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రేడియో ఆర్ పవర్ ఇంజనీరింగ్. ఈ ఎవరైతే ఈ డిప్లొమా హోల్డర్స్ ఉంటారో వీళ్ళు ఈ అప్లై చేసుకోవడానికి దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్పడం జరిగింది. మినిమం ఏజ్ చూడండి, సీరియల్ నెంబర్ 3 చూడండి, మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 22 ఇయర్స్ ఉండాలి. అంటే దీన్ని బట్టి ఏంటంటే 1998 ఆగస్ట్ 1 నుంచి 2002 జూలై 31 లోపల ఎవరైతే పుట్టి ఉంటారో జన్మించి ఉంటారో వాళ్ళు మాత్రమే అర్హులు. అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీఎస్టీలకి బీసీలకి అదేవిధంగా ఉంది. ఎస్సీఎస్టీలకి ఏమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 27 ఇయర్స్ ఉన్న ఎస్సీఎస్టీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాటగిరీ క్యాండిడేట్స్ అన్నాడు. అంటే 25 ఇయర్స్ ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. వేకెన్సీ అన్నాడు. ద టోటల్ పోస్ట్ ఆఫ్ యాంత్రిక్ ఎంత బ్యాచెస్ 37 అన్నాడు అప్రాక్సిమేట్లీ. ఇక్కడ అన్రిజర్వ్డ్ 8 ఉన్నాయి, ఒకసారి చూడండి. మెకానికల్ బ్యాచ్ వాళ్ళకి ఒకసారి చూస్తే అన్రిజర్వ్డ్ 8 ఉన్నాయి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 1, ఓబీసీకి 6, ఎస్టీకి 2, ఎస్సీకి 2, టోటల్గా 19 ఉన్నాయి మెకానికల్లో. ఎలక్ట్రికల్లో 3 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1, తర్వాత ఓబీసీ 1, ఎస్సీ 1 ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వాళ్ళకి మొత్తం టోటల్గా 15 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ లేవు. అయితే దీస్ వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్ అండ్ మే చేంజ్ డిపెండింగ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ట్రైనింగ్ స్లాట్స్ అన్నాడు. అంటే ఇక్కడ చూపించినటువంటి వేకెన్స్ ఒకసారి మారవచ్చు, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అని చెప్పాడు. ఇక్కడ పే ఒకసారి చూస్తే మనకు పే ఎంత ఉంటుందంటే జాయిన్ అయిన తర్వాత ఈ పోస్ట్లోకి జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత బేసిక్ పే ఎంత ఉంటుందంటే ఇక్కడ చూడండి, 5th నెంబర్ సీరియల్ నెంబర్ 5 చూడండి, 29,2000 ఉంటుంది. అంటే లెవెల్ 5 పే ఇది. ఇన్ అడిషన్ దాంతోపాటు ఏముంటుందంటే 6,200 యాంత్రిక్ పే అని ఉంటుంది. దాంతోపాటు డిఆర్ఎన్ఎస్ అలయన్స్ ఉంటుంది, డిఏ ఉంటుంది, మిగతా అలయన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలుపుకొని మొత్తంగా టోటల్గా శాలరీ ఒక 29+6 అంటే 35 ఇక్కడ అవుతుంది. 35+ డిఏ ఉంటుంది, డిఏ సెంట్రల్ గవర్నమెంట్ డిఏ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఈజీగా 40,000 పైన ఈజీగా వచ్చేస్తుంది. ప్రమోషన్స్ అన్నాడు. ప్రమోషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఏ ర్యాంక్ వరకు ఉంటుందంటే ప్రధాన్ సహాయక ఇంజనీర్ వరకు ఉంటుందంట. లాస్ట్ ప్రమోషన్ ప్రధాన సహాయక ఇంజనీర్ యొక్క బేసిక్ పే ఎంత ఉంటుందంటే స్కేల్ ఎంత ఉంటుందంటే 47,600+ 6,200 యాంత్రిక్ పే. ఈ విధంగా మొత్తం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇక్కడ జాబ్ వచ్చిన వాళ్ళకి ఎంత మంచి అవకాశాలు ఉన్నాయంటే ఫ్రీ రేషన్ ఉంటుంది, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ డిపెండెంట్ పేరెంట్స్ అని. అంటే తనకి తన మీద డిపెండ్ అయినటువంటి పేరెంట్స్కి తన వైఫ్కి ఫ్యామిలీకి మొత్తానికి ఉంటుంది. గవర్నమెంట్ అకామిడేషన్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ 45 డేస్ ఎర్నుడ్ లీవ్స్ ఉంటుంది, 8 డేస్ సీఎల్స్ ఉంటుంది. అదేవిధంగా ఎల్టీసీ ఉంటుంది, ఎల్టీసీ వాళ్ళ పేరెంట్స్కి అండ్ డిపెండెంట్ అందరికీ ఫ్యామిలీ అందరికీ ఉంటుంది. సిపిఎస్ ఉంటుంది, క్యాంటీన్ అండ్ వేరియస్ లోన్ ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటుంది. ఎట్లా అప్లై చేయాలంటే ఈ పోస్ట్కి, హౌ టు అప్లై ఒకసారి చూద్దాము. మార్చ్ 16 నుంచి 22 మార్చ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఉంది, www.joinindiancoastguard.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్గా చదివేసి మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివేసి అప్లై చేసుకోవాలి ఆ డేట్ల మధ్యలో. నెక్స్ట్ సెలెక్ట్ ద పోస్ట్ అప్లైడ్ ఫ్రమ్ ఏంటంటే మెకానికల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు క్లియర్గా వాళ్ళ పోస్టులకు సంబంధించింది
ఆ ట్రేడింగ్కి సంబంధించింది క్లియర్గా మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఒకసారి మనం ఎవరైతే మన వివరాలు సబ్మిట్ చేసామో, సబ్మిట్ చేసే కంటే ముందే సరి చూసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ సరి చేసుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళ క్యాండిడేచర్ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్లు అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనే ఉంది, ముంబై, చెన్నై, కోల్కతా, నోయిడా ఉంది. ఎక్కడ ముంబైలో ఎక్కడ ఉంది, చెన్నైలో ఎక్కడ ఉంది, కోల్కతాలో ఎక్కడ ఉంది, నోయిడాలో ఎక్కడ ఉంది, క్లియర్గా ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి థరోగా మీరు ఒకసారి నోటిఫికేషన్ని ఒకసారి క్లియర్గా చదవండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ అని ఉంది. సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, అప్లై చేసిన వాళ్ళ నుంచి ఒక షార్ట్ లిస్ట్ తీస్తారు రిటర్న్ టెస్ట్ కోసం. రిటర్న్ టెస్ట్కు షార్ట్ లిస్ట్ తీసేటప్పుడు ఏం చేస్తారంటే, డిపెండింగ్ అపాన్ డిప్లొమా మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది. డిప్లొమా మార్క్స్లో హయెస్ట్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి కొంత వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ చేయడంలో. నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే ఈ విధంగా షార్ట్ లిస్ట్ చేయబడతారో వాళ్ళు రిటర్న్ టెస్ట్కు ఎలిజిబుల్ అవుతారు. రిటర్న్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్లో కూడా ఎక్కువగా వాళ్ళ ట్రేడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్సే ఎక్కువగా వస్తాయి. దాంతోపాటు జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, యాప్టిట్యూడు, ఇంగ్లీషు ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అని ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఒక్కొక్కరు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫుల్ఫిల్ చేయాలంటుంది. ఏ విధంగా అంటే 7 మినిట్స్లో 1.6 కిలోమీటర్ రన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 20 స్క్వాట్అప్స్ ఉంటుంది. అదేవిధంగా 10 పుషప్స్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో, ఫిజికల్లీ పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళు ఈ టెస్ట్కి అప్లై చేయకపోవడమే కరెక్ట్, చేయొద్దు అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ అండర్గోయింగ్ ద క్యాండిడేట్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ అని క్లియర్గా ఇచ్చిండు. అయితే ఈ విధంగా రిటర్న్ టెస్ట్లో, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని మళ్ళీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్, ఇంకొక షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జామినేషను అనేది ఉంటుంది. ఇంకోటి మెడికల్ స్టాండర్డ్స్, ఈ ఎవరైతే రిటర్న్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళని మళ్ళీ ఏం చేస్తారంటే మెడికల్ ఎగ్జామినేషన్ కోసం అని మెడికల్ పంపు చేయడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్లో ఏమేమి చెక్ చేస్తారంటే, మినిమం హైట్ 157 సెంటీమీటర్స్ ఉండాలి. అయితే కొన్ని హిల్లీ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ వాళ్ళకి ఈ ఎత్తులో, హైట్లో కొంత సడలింపు అనేది ఉంటుంది. చెస్ట్ అనేది గాలి పీల్చినప్పుడు ఒక 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయ్యే విధంగా ఉండాలి. వెయిట్ అనేది హైట్కు తగ్గ వెయిట్ అనేది ఉండాలి. ఒక 10% తక్కువ కానీ ఎక్కువ కానీ ఉన్నా కూడా యాక్సెప్టబుల్ చేస్తారు, అక్కడ ఏమి ఇబ్బంది లేదు. నెక్స్ట్ హియరింగ్ అనేది నార్మల్గా ఉండాలి. ఫిట్నెస్ లెవెల్ అంతా, విజువలీ స్టాండర్డ్స్ అంతా క్లియర్గా ఉండాలి. టాటూస్ అనేవి, పర్మనెంట్ టాటూస్ అనేవి ఇక్కడ అలో చేయరు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ టాటూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను అసలుకి జాబ్లోకి అలో చేయరు. నెక్స్ట్ ఈ విధంగా దీనికి సంబంధించిన దాదాపు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఒక్కసారి మళ్ళీ మీరు అప్లై చేసే ముందు ఒకసారి థరోగా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసి నోటిఫికేషన్ని త్వరగా చదివి ఒకసారి అప్లై చేసుకోండి. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎంతోమంది జాబ్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరికో కొంతమందికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే చాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.